Right. So, good morning, everyone. Yeah, ఈరోజు టాపిక్ ఏంటంటే ఫైనల్ ఇయర్ బయోకెమిస్ట్రీ పేపర్ లో ఫస్ట్ యూనిట్ లో ఉన్నాము. లాస్ట్ టాపిక్ హైపర్ అండ్ హైపో యాక్టివిటీ, అదే ఇంబ్యాలెన్స్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్ సంబంధించినటువంటి టాపిక్, హైపో యాక్టివిటీ అండ్ హైపర్ యాక్టివిటీ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్. సో దాంట్లో మనం అడ్రినల్ గ్లాండ్ అంటే ఉంటుంది మనకు తెలుసు. సో అడ్రినల్ గ్లాండ్ మనకి ఈ కిడ్నీస్ పైన ఈ గ్లాండ్ ఏదైతే ఉందో ఈ గ్లాండ్ అడ్రినల్ గ్లాండ్ అంటుంది. ఈ అడ్రినల్ గ్లాండ్ లో మనకి కార్టెక్స్ మెడుల్ అనేటువంటి రెండు పోర్షన్స్ మనకు ఉంటాయి. ఈ కార్టెక్స్ మెడుల్ నుంచి హార్మోన్స్ అనేటువంటి రిలీజ్ అవుతుంటాయి. హార్మోన్స్ హార్మోన్స్ వల్ల వచ్చేటువంటి ఇంబ్యాలెన్స్ ఏదైతే ఆ ఇంబ్యాలెన్స్ ఈరోజు తెలుసుకుందాం. ఓకే, హైపర్ యాక్టివిటీ. హైపర్ యాక్టివిటీ ఏంటంటే హైపర్ ప్రెషర్, ఎక్కువ ఈ అడ్రినల్ హార్మోన్స్ సెక్రియేట్ అవ్వటం వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటి అంటే, ఒకటి క్యూషింగ్ సిండ్రోమ్ అని పిలుస్తాము, రెండోది హైపర్ ఆటోస్టెరిజం, మూడవది అడ్రినోజెనిటల్ సిండ్రోమ్. ఈ మూడు గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే క్యూషింగ్ సిండ్రోమ్ సింటమ్స్ ఉంటాయి సిండ్రోమ్ అనేది క్యూషింగ్ సిండ్రోమ్. సో ఏంటి అన్నట్లయితే, ఇట్ ఈస్ డిజార్డర్ క్యారెక్టరిస్టిక్ obesity due to the hyper secretion of glucocorticoids. So manaki ide adrenal gland lo adrenal gland ichi manaki major ga endante glucocorticoids sex hormones development release avutundi anamata. So dantle endante glucocorticoids anetundi glucose metabolism ni regulate mineral metabolism regulate hormones glucocorticoids. సో హైడ్రోజన్ తీసుకుని సెక్స్ సెకండరీ సెక్స్ క్యాటోసైడ్ చేసేటువంటి ఆల్డోస్టెరాన్ అనమాట. అయితే ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ లాంటివి క్యాల్మెంట్స్ రిలీజ్ అవుతుంటాయి, ఇవన్నీ హార్మోన్స్. సో దాంట్లో ఈ స్టెరాయిడల్ హార్మోన్స్ మనం తెలుసుకుంటాం. సో దాంట్లో ఈ గ్లూకోస్ సెక్రియేట్ అవ్వడం వల్ల ఈ గ్లూసింగ్ సిండ్రోమ్ అనేటువంటి డెవలప్ అవడం జరుగుతుంది. దీనికి వాట్ ఆర్ ద కాజెస్ అయితే, సో ఎక్సెస్ సెక్రేషన్స్ ఆఫ్ కార్టికేట్స్ గ్లూకోజ్ ఎక్కువగా సెక్రేట్ అవడం, ఇంక్రీడ్ సెక్రేషన్స్ ఆఫ్ ఏసిటీ అంటే ఎడనో కార్టికోట్రోఫిక్ హార్మోన్, ఇది పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ అవుతుంది. దీనికి పిట్యూటరీ గ్లాండ్ లో ఏదైనా ఏసిటీహెచ్ సెక్రేట్ అవడం వల్ల ఏసిటీహెచ్ ఎక్కువగా ఈ ఎడ్రెన్ ఎక్కువగా సెక్రేట్ అవుతుంది. అలాగే ఎడ్రెనల్ గ్లాండ్ ఏదైనా కార్టెక్స్ ఎడ్రెనల్ అంటే కార్టెక్స్ మెడల్ అని చెప్పినప్పుడు మెడల్ నుంచి మెటకాలమెంట్స్ రిలీజ్ అవుతుంటే కార్టెక్స్ నుంచి ఏమో ఈ స్టెరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ కార్టెక్స్ ఏమైనా ట్యూమర్స్ ఏమైనా పామినట్లయితే అప్పుడు కూడా ఈ గ్లూకోజ్ కార్టెక్స్ ఇది కూడా ఏమో ట్యూమర్స్ కానీ క్యాన్సర్ ఒకటి అనుకోండి. సో వాట్ ఆర్ ద సింప్టమ్స్ అని చూస్తే, సో మనకి ఒక పిచ్చి సింప్టమ్స్ అవుతుంటే హైపర్ క్యూషింగ్ సిండ్రోమ్ అనేటువంటి ఒపీనియన్ మీరు చూపిస్తుంది. సో దీంట్లో మనకి అర్థం చేయండి, సారీ సిండ్రోమ్ క్యూషింగ్ సిండ్రోమ్. సో మీరు కనపడుతుంది చూడండి. సో దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అబ్జర్వ్ చూడండి, దీన్ని మనకి ఎమోషనల్ డిఫరెన్సెస్ వస్తాయి అనమాట. అంటే సెల్బ్రోస్ మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే సిఎన్ఎస్, ఈ సిఎన్ఎస్ లో వచ్చేటువంటి ఇరిటేషన్ వల్ల ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయన్నమాట. మూడ్ చేంజ్ అంటే అప్పుడే హ్యాపీగా ఉండడం, అప్పుడే ఇరిటేట్ అవ్వటం, కేకలు వేయటం, అప్పుడే మళ్ళీ డిప్రెషన్ వెళ్ళిపోవడం, అప్పుడే ఎంగ్జైటీ ఉండడం, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేటువంటి సీక్రెట్ ఫామ్ అవుతుంది అనమాట వీళ్ళు. రెండవది
రెడ్ సీకు మనకి బుక్ లో అనేటువంటి బాగా ఎరిగిపోయి రా ఫేస్ షేప్ లో ఫేస్ అనేటువంటిది తయారు అవుతుంది. తర్వాత మూడవది హైపర్ టెన్షన్, బీపీ అనేటువంటిది కూడా వీళ్ళకి అవుతుంది కూడా వీళ్ళకి. అలాగే హైపర్ హైపర్ అంటే ఈ లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ ట్రోఫీ అని ఉంటుంది, అంటే వీళ్ళకి ఈ లెఫ్ట్ వెంట్రికల్ ఏదవుతుందో లెఫ్ట్ వెంట్రికల్ వాల్ థిక్నెస్ పెరుగుతుంది, అందువల్ల వీళ్ళకి లెఫ్ట్ వెంట్రికల్ హైపర్ ట్రోఫీ రావడం. అలాగే కాస్త ఈ బేస్మెంట్ వాల్ కూడా రావడం వల్ల హార్ట్ కూడా సైజ్ ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. అలాగే హైపర్ ప్లాస్టిక్స్ అవుతుంది, అలాగే పర్పుల్ స్ట్రైస్ పంపుతుంది. చూడండి పొట్ట దగ్గర మనకి బెల్లి బెల్లి షేప్ బెల్లి అనేటువంటి మనం ఇస్తాం ఒక అబ్డామిన్ దగ్గర మనకి ఏంటంటే ఒక పొట్ట అనేటువంటి ఒక టైర్ మాదిరిగా ఒక ఫామ్ అవుతుంది, చూపేలాగా ఉంటుంది అట్లా అలా అవుతుంది మనకు. అక్కడ ఏంటంటే ఇలాంటి ఒక పర్పుల్ కలర్ లో స్ట్రైప్స్ వస్తాయండి అనమాట, గీర్ లాంటివి రావడం జరుగుతుంది స్టమక్ దగ్గర. అది ఒకటి వన్ ఆఫ్ ద సింటమ్ అబ్జర్వ్ చేయడం. అలాగే ఈ ఫ్యాట్ లో మనకి అలాగే బబుల్ హామ్ చెప్పేస్తాం మ్యారేజ్ గూగుల్ అంటే కూడా మనకి డెవలప్ అవుతుంది. అలాగే స్టీవ్ ఫోర్ కెమికల్ అనేటువంటి కూడా వీక్ అయిపోతుంది. అలాగే స్కిన్ అల్సర్ చిన్న పుండ్ అనేటువంటి ఏర్పడుతుంటాయి. అలాగే మజిల్ అనేటువంటి వేస్ట్ అంటే బాడీ అంతా బాగా సన్నగా ఉంటుంది, స్టమక్ అబ్డామిన్ ఇది అంతా కూడా బాగా హెవీగా కనపడుతుంది, హెవీగా ఉంటుంది. ఇలా ఈ కండిషన్స్ ఏవైతే ఈ క్యూషన్ సిండ్రోమ్ డయాగ్రామ్ లో కనపడుతున్నటువంటి కండిషన్స్ అంటే మనకి సిండ్రోమ్ సిఎన్ఎస్ ఇరిటబిలిటీ. సో ఈ మూడ్ చేంజెస్ అవుతుంది అన్నమాట. సో బైపోలర్ డిజార్డర్ అంటే అప్పుడే సడన్ గా మనకి అవటము, లేదంటే అప్పుడే హ్యాపీగా ఉంటాము, ఎంగ్జైటీ ఫీల్ అవుతుంది. ఇది దీన్ని మనం హైయర్ సెచ్యుయేషన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే రౌండ్ ఫేస్ అన్నమాట, ఈ బొగ్గుల కూడా బాగా ఎరుపు కనబడుతున్నాను. హైపర్ టెన్షన్ ఆల్రెడీ బీపీ అంటే ఏవైతే ఈ వెంట్రికల్స్ ఉంటాయో కార్డియాక్ వాల్స్ అనేటువంటి బాగా థిక్ అయిపోవటం వల్ల హైపర్ట్రోఫీ అని పిలుస్తాం. అలాంటి హైపర్ట్రోఫీ కండిషన్స్ కూడా డెవలప్ అవుతుంటాయి. ఈతల లాంటివి ఫామ్ అవుతుంది స్టమక్ దగ్గర, ఈ అబ్డామిన్ కూడా చెప్పినందుకు ఒక బెల్లి అబ్డామిన్ ఏదైతే ఫ్యాట్ అనేటువంటి డిపాజిట్ అయిపోయి బాడీ అందరినీ మజిల్ అంతా వేస్ట్ అయిపోయి. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్, సార్ ఫర్ 1 మినిట్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. ఒక్క నిమిషం. ఓకే సార్, ఓకే సార్ అండి, అవైలబుల్ గా లేదు. ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఐ థింక్ దేర్ ఆర్ 5 స్టూడెంట్స్ ఇన్ ది ఆన్లైన్ క్లాస్. స్టాఫ్ చాలా సిన్సియర్ గా డెడికేటెడ్ గా మీకోసం అని చెప్పి ఆన్లైన్ క్లాస్ చెప్తున్నప్పుడు ఫుల్ స్ట్రెంగ్త్ వచ్చినట్లయితే అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది, మాకు ఉత్సాహంగా ఉంటుంది, ప్రోత్సాహంగా ఉంటుంది. I'm very much thankful to the students who are already in the online classes. I request all of you to make sure that the other students also attend this online class, because you're all final year students. This semester is very important to ippudike delay lo unnam kabatti meek ibbandi kalakoddu ani cheppi corona unna time lo men classes rappiste ibbandi kabatti online lo చెప్తే కొంత మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి మాకు ఇబ్బంది రిస్క్ ఉన్నప్పటికీ కూడా మేము ఈ క్లాసెస్ రన్ చేస్తా ఉన్నాం. అటువంటిప్పుడు మీరు కూడా అంతే ఉత్సాహంగా వచ్చి జాయిన్ అయినట్లయితే
అక్కడ చెప్పేటువంటి టీచర్ కానివ్వండి, ఆర్గనైజ్ చేసే మాకు కూడా కొంత తృప్తిని ఇస్తుంది, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో ఆశాదేవి, ఐ థింక్ దేర్ ఇస్ ఆశాదేవి ఆశాదేవి అండ్ రేష్మా. రేష్మా ఆర్ సంధ్య, సార్ ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. సంధ్య రెస్పాండ్. సంధ్య సార్ ఇన్ఫార్మ్ యువర్ అదర్ ఫ్రెండ్స్ ఆల్సో, ఎరా ఎస్ సార్ మీరు క్లాస్కి రావడం ఎంత ఇంపార్టెంటో, క్లాస్తో పాటు ఆ మిగతా వాళ్ళు కూడా రప్పించడం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీరు తీసుకోవాలరా. మీరు వస్తున్నారు చాలా సంతోషం, మిమ్మల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నా. బట్ అట్ ది సేమ్ టైం మిగతా ఫ్రెండ్స్ కూడా కొంచెం వాళ్ళని కన్విన్స్ చేసి, మనం ఫైనల్ ఇయర్ కదా మళ్ళీ ఇబ్బంది పడతామేమో రండి అని అంటే, క్లాసెస్ బాగున్నాయి మనకి ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అన్ని చూపిస్తున్నారు అన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా అటెండ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఓకే సార్ వినపడుతుంది వాయిస్ సార్? వినపడుతుందా? ఓకే ఓకే, శివాజీ గారు వాయిస్ వినపడుతుందా మీకు క్లియర్ గా? కొంచెం కట్ అవుతుంది సార్ ఏమా అప్పుడప్పుడు. ఓకే ఓకే, కట్ అవుతుంది కానీ వచ్చినప్పుడు బాగానే వస్తుందా? వస్తుంది సార్, బాగానే వస్తుంది. ఓకే ఓకే, రైట్ రైట్, క్యారీ ఆన్ శివాజీ. సిగ్నల్ ప్రాబ్లం, సిగ్నల్ వీక్ గా ఉంది సార్. ఎక్కడంటే స్ట్రెంత్ సరిపోలేదు సార్, సీనియర్ చెప్పండి స్ట్రెంత్ వీక్ ఉంది అంటే అందరూ ఒకేసారి. వాయిస్ చాలా లోగా కనపడుతుంది, వెరీ లో. అది మరి నా 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 సెల్ ఏమైనా ప్రాబ్లం ఏమి తెలియదు, మరి మిగతా స్టూడెంట్స్ కి ఆ లో వాయిస్ అయితే చెప్పేది అర్థం కాదు, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను. సతీష్ గారు దాంతోపాటు స్టూడెంట్స్ కి వాయిస్ ఆడిబుల్ గా లేకపోతే ఓకే రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ, డూయింగ్ గుడ్ జాబ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బైరా, అందరూ జాగ్రత్త, కరోనా విషయంలో టేక్ కేర్, పేరెంట్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండాలి, సాధ్యమంతా బయటకు వెళ్ళకండి, చాలా ప్రమాదకరంగా ఉంది. నిన్న ఈరోజు శివాజీ గారు పెట్టిన పోస్ట్లో 30 సంవత్సరాల కొరకు చనిపోయాడు మన ఓల్డ్ స్టూడెంట్ అతను. సో పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఎవరు బయటకు వెళ్ళకండి, వెళ్ళినా తప్పనిసరిగా వెళ్ళినా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వయసుతో సంబంధం లేకుండా, వ్యాధులతో సంబంధం లేకుండా అందరినీ ఇది కవలం చేస్తూ ఉంది కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకొని మీరు క్లాస్కి వెళ్ళి ఐ మీన్ ఉండాలి. ఈ కనీసం ఈ మే నెల కొంచెం జాగ్రత్తగా ఉంటే బహుశా జూన్కి ఏమైనా కొంచెం తొలుతుంది అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ రైట్. ఆల్ ద బెస్ట్, బై బై బై. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. శివజ్, ఐఎమ్ లీవింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు సార్ అడ్రస్ చేసినటువంటిది ఆ కరోనా గురించి మళ్ళీ నేను ఒకసారి సెపరేట్ గా వచ్చిన వీడియో చేసి రికార్డ్ చేసి పంపిస్తాను మీకు, జాగ్రత్త ఉండండి. సో ఇవి సెంటర్స్ మనం చెప్పినటువంటి ఒక పాట్ ఇక్కడ రాజుగారు చూడండి, పాట్ బిల్ ఒక కుండలాగా తయారవుతుందని చెప్పేసి చెప్పాను. ఓకే, సో ఇవి ఈ క్వశ్చన్ సింటమ్స్ అనేటువంటి సింటమ్స్. సో ఆ రెండు డిసీజ్ హైపర్ ఆల్డోస్టెరిజము. సో ఆల్డోస్టెరాన్, ఆల్డోస్టెరాన్ హార్మోన్ ఏదో ఎక్కువగా సెక్రెట్ అవుతుంది అనమాట. ఈ ఆల్డోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా సెక్రెట్ అవడం కాదు ఏంటంటే, ఇట్ ఇస్ ఆల్సో ట్యూమర్ గ్లామరులస్, గ్లామరులస్ అంటే కార్టెస్ అనమాట, కార్టెస్ అవ్వటం వల్ల జాయింట్ గ్లామరులస్ రెటిక్యులేటర్ ఫాసిక్యులేటర్ 3 జోన్స్ ఉంటాయి అనమాట. సో ఆ 3 జోన్స్ లోని ఒక్కొక్క జోన్ లో మొత్తం 3 జోన్స్ ఎఫెక్ట్ అయ్యే టోటల్ గా ఈ స్టెరాయిడ్ హార్మోన్స్ అన్ని కూడా ఎక్కువగా సెక్రెట్ అవుతాయి. అలాగే స్పెసిఫిక్ జోన్ లో ట్యూమర్స్ ఫామ్ అవ్వట్లేదు, గ్లామరులస్ లో
ట్యూమర్ ఫామ్ అయితే ఈ ఆల్డోస్టెరాన్ హార్మోన్ కూడా ఎక్కువ సెక్రెట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ కండిషన్ ఏంటి చూసినట్లయితే వాట్ ఆర్ సింప్టమ్స్ అని చూసినట్లయితే మనకి ఇంక్రీజ్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ వాల్యూమ్, ఎందుకంటే ఇది మినరల్ మెటబాలిజం రెగ్యులేట్ చేసేటువంటి మినరల్ మెటబాలిజం ఇంక్రీజ్ కావడం వల్ల సెల్యులర్ ఫ్లూయిడ్ లో వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అలాగే హైపర్ టెన్షన్ అనేటువంటిది ఫ్రీజ్ అవుతుంది, హైపర్ టెన్షన్ అనేటువంటి అంటే హై బీపీ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవుట్ ఆఫ్ సెల్యులర్ ఫ్లూయిడ్ వల్ల హైపర్ టెన్షన్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. అలాగే సివియర్ డెప్రెషన్ ఆఫ్ పొటాషియం, సో మజిలర్ వీక్నెస్ ఉంటుంది, పొటాషియం ఉండకపోవడం వల్ల మజిల్ వీక్నెస్ ఉంటుంది, అలాగే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కారంగా ఉంటుంది. ఇవన్నీ కూడా దీనిలో ఉన్నటువంటి సిమ్టమ్స్ అన్నమాట. అలాగే యాండ్రో సిండ్రోమ్ అనమాట, యాండ్రో జెనిటల్ సిండ్రోమ్ జెనిటల్ సిండ్రోమ్ సారీ ఒక జోనల్ రెటిక్యులేటర్లో అడ్రినోజెనిటల్ సిండ్రోమ్ వచ్చాము, జోనల్ రెటిక్యులేటర్ ట్యూమర్స్ ఫామ్ అయినట్లయితే ఈ సిండ్రోమ్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే అడ్రినోజెనిటల్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో సెక్సువల్ హార్మోన్స్ అవి ఎక్సెస్ సెక్రెట్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే ఆపోజిట్ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేటువంటివి డెవలప్ అవుతుంది అనమాట. దీంట్లో ఏంటి ఇది కూడా మీకు ఒక పిక్చర్ ఫామ్ మీకు చూపిస్తాను చూడండి. అడ్రినోజెనిటల్ సిండ్రోమ్ వచ్చినప్పటికి అక్కడ చూడండి మనకి మెయిన్ ఏరియాస్ ఉన్నారు, మెయిల్ అండ్ ఫిమేల్ అయితే బర్త్ మనకి బేబీ పుట్టక ముందు మన స్కానింగ్ లో మనకి మెయిల్ చూసినట్లయితే ఎన్లార్జ్డ్ ఎక్స్టర్నల్ జెనిటేలియా అనేటువంటి కాంప్లెక్స్ మనకు తెలుస్తుంది. సో మెయిల్ లో ఇది కనబడుతుంది, అలాగే ఎన్లార్జ్డ్ మెయిల్ వచ్చినప్పటికి క్లైటోరియస్ అనేటువంటి అలాగే లేబియా ఈ సెక్సువల్ ఆర్గాన్ సంబంధించినటువంటి మనకి క్లైటోరియస్ వచ్చినప్పుడు ఎన్ని కాళ్ళు సికోసిస్ గురించి చెప్పడం జరిగింది కదా. సో అది ఇక్కడ స్లోప్ కనపడుతుంది వీళ్ళకి మెయిల్ లో ప్రీమెచర్ సెక్సువల్ పెండ్ అలాంటి పెండ్ చేసినటువంటి చేయి బుట్టులోనే వీళ్ళకి కనపడుతుంది అనమాట. అలాగే ఎఫెన్స్ ఆఫ్ ఫుడ్ కేర్ ఇక్కడ తెలుస్తుంది అనమాట, ఈ క్యారెక్టర్స్ కనబడుతుంది. అలాగే ఫిమేల్ లో కూడా సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్ ఫిమేల్ ఫిమేల్ కదా, ఫిమేల్ లో సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి కానీ ఇక్కడ డెవలప్ కావాలి. సో ఎలార్జ్మెంట్
రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అనేటప్పుడు డీపెనింగ్ ఆఫ్ వాయిస్ అంటే మెయిల్ వాయిస్ లాగా వీళ్ళకి ఫిమేల్స్ అయినా సరే మెయిల్ వాయిస్ లాగా జరుగుతుంది. అలాగే ఫిమేల్ లో మస్కులర్ గ్రోత్ అనేటువంటి అనమాట, అంటే మజిల్ ఫిమేల్ సాఫ్ట్ మజిల్స్ ఒక లాగా మనకి కనబడుతుంది అనమాట. అలాగే అడల్ట్ వచ్చినప్పటికి మస్కులర్ ఎక్కువ ఉంటుంది, ఎడనల్ జెనిటల్ సిండ్రోమ్ ఉన్నటువంటి వాళ్ళ మెయిల్ క్యారెక్టర్ మజిల్ పవర్ ఎక్కువ ఉంటుంది, సెక్సువల్ డిజైర్ కొంత ఎక్కువ ఉంటుంది అనమాట. ఫిమేల్ కి వచ్చినప్పటికి వీళ్ళకి మెయిల్ క్యారెక్టర్ కాస్త డెవలప్ అవుతుంది అనమాట. సో ఫేషియల్ ఎయిర్ డెవలప్ అవ్వడం, కాస్త గడ్డ వయసాలు రావడం లాంటివి, అలాగే కాస్త ఫిమేల్ వాయిస్ మెయిల్ వాయిస్ కి వాయిస్ డీపింగ్ వాయిస్ రావడం, అలాగే మనకి వాళ్ళకి డెవలప్ అవ్వటం, అలాగే ఫ్లైటోరియస్ ఫిమేల్ ఫ్లైటోరియస్ పీనట్ సైజ్ లో ఫ్లైటోరియస్ కాస్త ఎలాంటి లైక్ మెయిన్ వాళ్ళకి జరుగుతుంది, అలాగే హోమోసెక్సువాలిటీ వాళ్ళు డెవలప్ అవుతుంది, అలాగే వీళ్ళకి ఓవరీస్ వీళ్ళు ఓవరీస్ ప్రాపర్ గా లాంటివి ఫామ్ అవడం, పీస్ బడీ లాంటివి ఫామ్ అవడం మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. ఇది హైపర్ సెక్రెషన్స్ ఆఫ్ ఎడ్రినల్ హార్మోన్స్. కంపేర్డ్ టు ద హైపో సెక్రెషన్స్ ఆఫ్ ఎడ్రినల్ హార్మోన్స్ ఇప్పుడు ఎక్కువ గ్రేడ్ అయితే జరిగింది చూస్తాము. ఇప్పుడు తక్కువ ఏంటి? సో తక్కువగా సెక్రెటరీ ఎడిషన్ డిసీజ్, ఎడ్రినల్ సిరోసిస్, ఎడ్రినల్ క్రైసిస్, ఎడిషన్ డిసీజ్, ఎడ్రినల్ హైపర్ క్లాసీ అని చెప్పేసి మూడు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఎడిషన్స్ డిసీజ్, ఎడిషన్ డిసీజ్ అనేటువంటి క్యూషన్ సిండ్రోమ్ కి ఆపోజిట్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చిన్న డయాగ్రామ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పక్కనటువంటి క్యారెట్ అయిపోతుంది, ఇట్ సైడ్ అంటే క్యూషన్ సిండ్రోమ్ అనేటువంటి క్యారెట్ ఫ్యాట్ అనేటువంటిది ఒక డిపాజిట్ ఒక పాట్ బెల్లి లాంటిది ఫామ్ అవుతుందని చెప్పాను, సోమర్ ఫామ్ అవుతుంది చెప్పాను, హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంటుందని చెప్పాను, హైపర్ట్రోఫీ ఉంటుందని చెప్పాను, హార్లిక్ బీబీ ఎక్కువ ఉంటుందని చెప్పాను, ఎక్కువ బ్రెయిన్ లాజ్మెంట్ ఎక్కువ, బక్కల హంప్ లాంటిది ఫామ్ అవుతుంది, గూన్ లాంటిది ఫామ్ అవుతుంది, ఫేషియల్ డెవలప్ అవుతుంది, ఇవన్నీ కూడా మూడ్ చేంజెస్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా ఫ్యూచర్స్ ఎక్కువ సెక్రెట్ అవడం వల్ల సెక్రెట్ అవడం వల్ల మనకి అలాగే డయాబెటీస్ రావడానికి అవకాశం, లెసన్స్ ఫామ్ అవడానికి అవకాశం. అదే తక్కువ సెక్రెట్ అయితే వచ్చేటువంటి హై ఎడిషన్ డిసీజ్ లో మనకి ఈ కారంగా ఉండటము, వామిటింగ్ సెన్సేషన్ ఉండటము, ఎనర్జీ ఉండటము, పర్సనాలిటీ చేంజెస్ ఉండటము, సో హైపర్ పిగ్మెంటేషన్ అంటే కలర్ అనేది కొద్దిగా బ్లాక్ షేడ్ వస్తుంది, అలాగే హైపో టెన్షన్ ఏంటంటే హైపర్ టెన్షన్ ఐబీపీ టైంలో లో టెన్షన్ వస్తుంది, అలాగే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కావచ్చు, ట్యూమర్స్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు గెటర్లు అన్ని, అలాగే వీళ్ళు అబ్డామినల్ పెయిన్ డైరియా ఉండటం వల్ల స్టమక్ వీళ్ళు పెద్ద బెల్లిగా కనపడం, అలాగే వీక్నెస్ మజిల్ వీక్ గా ఉంటుంది అనమాట సిమ్టమ్స్ చెప్పుకోవచ్చు ఎడిషన్స్ డిసీజ్ లో. ఓకే, సో కాబట్టి కాజెస్ ఆల్రెడీ చెప్పిన కాజెస్ ఏంటంటే మీకు ట్యూమర్స్ ఫామ్ అయినప్పుడు ట్యూమర్స్ కోసం ఏదైనా సర్జరీ ప్రాసెస్ లో సర్జరీ చేసి రిమూవ్ చేయడం కానీ, రేడియేషన్ థెరపీలో ఆ సెల్స్ డామేజ్ చేసినప్పుడు కానీ ఈ ఎడిషన్స్ డిసీజ్ రావడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే ఎడ్రినల్ క్రైసిస్, ఎడ్రినల్ క్రైసిస్ కూడా సేమ్ రీజన్స్ ఉంటాయి మనకి పోతుందంటే, ఒకటి ఏంటంటే గ్లాండ్ రిమూవ్ చేయటం కానీ గ్లాండ్ ఏదైనా స్వామ్ అయ్యి డెడ్ సెల్స్ ఏదైనా రేడియేషన్ థెరపీలో సెల్స్ డామేజ్ అవడం వల్ల హైపర్ సెక్రెషన్స్ ఉంటాయి అనమాట. సో సింటమ్స్ గా సడన్ గా వెళ్ళి క్రైసిస్ అంటేనే అది ఒక లాస్ అనమాట, హార్మోన్ వల్ల పోతాయి అనమాట ప్రొడక్షన్, అందువల్ల సడన్ గా కొలాప్స్ అయిపోతారు అనమాట. సో ట్రామా అంటారు కదా, అట్లాగా కొలాప్స్ అయిపోయి వీళ్ళు హాస్పిటల్ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఎడ్రినల్ హైపర్, సో ఎడ్రినల్ డిసీజ్ కంజెనిటల్ డెఫిషియన్సీ ఆఫ్ ది ఎంజైమ్ నెసెసరీ ఫర్ ద సింథసిస్ ఆఫ్ కార్టిసోల్,
సో ఎంజైమ్ డెఫిషియన్సీ వచ్చేటువంటి ప్రాబ్లము అడ్రినల్ హైపర్ప్లాసియా. సో ఈ కార్టిసోల్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఎంజైము. ఇది మన బాడీలో గ్లూకోకార్టికాయిడ్ మన చాలా ఎమర్జెన్సీ ఎంజైమ్ కూడా హార్మ్ గా ఉపయోగపడుతుంది. మన బాడీలో గ్లైకోజన్ గ్లూకోజన్ ఎంజైమ్ అనమాట. సో ఈ ఎంజైమ్ ఐమ్ సారీ హార్మోన్ అనమాట. ఈ హార్మోన్ కావాల్సినటువంటి ఎంజైమ్ అంటే హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్. ఈ వల్ల ఈ హార్మోన్ అనేటువంటి సర్ఫేస్ ప్రాబ్లమ్ సింథసిస్ కాదు. సో వీళ్ళకి ఏంటంటే హైడ్రాక్సిలేజ్ అనేటువంటి వాళ్ళకి బాడీ సో ఎక్స దాన్ని ఏమంటాం అంటే ఈ బేసిక్ క్యారెక్టర్స్ అలాగే హెయిర్ ఫేషియల్ హెయిర్ లాంటివి డెవలప్ అవడం, సెకండ్ క్యారెక్టర్స్ ఎర్లీ ఏజ్ లైన్ డెవలప్ అవడం, ఇవన్నీ కూడా మనకి దీంట్లో సిమ్టమ్ గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజు డిస్కస్ చేసినటువంటి హైపర్ అండ్ హైపర్ సెక్రేషన్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్. ఓకేనమ్మా, సూపర్. మీకు ఫస్ట్ యూనిట్ దీనికి సంబంధించిన తెలుసుకోండి. సో ఇంపార్టెంట్ అయితే ప్యూటరీ గ్లాండ్ యొక్క ప్యూటరీ గ్లాండ్ ఇంబ్యాలెన్స్, అలాగే థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఇంబ్యాలెన్స్ ఇంపార్టెంట్ ఎస్సెస్. సో అలాగే ప్రికాషన్స్ తీసుకోవడానికి షార్ట్ ఆన్సర్ కావడానికి అవకాశం ఉంది. సో రేపు నుంచి రెగ్యులర్ గా అందరూ క్లాసెస్ రండి ఎక్కువ మంది. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్ రికార్డింగ్ స్టాప్ చేస్తాను.